మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియచేస్తూ, మన ప్రభువారు గత 9 నెలలు సంపూర్ణముగా ఆయన కృపలో మనను కాచి దాచి భద్రపరిచి ఈ 10వ నెల అక్టోబర్ నెల 1వ తారీఖులోనికి ప్రవేశపెట్టిన దేవాది దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత స్తుతులు చెల్లించవచ్చు. ఈరోజు కొరకై ప్రభువారు మనకిస్తున్నటువంటి వాగ్దానం, ఈరోజు కొరకు అంటాం కంటే ఈ నెలంతటి కొరకై మన ప్రభువారు మనకిస్తున్నటువంటి అతి శ్రేష్టమైన మంచి వాగ్దానమును ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం నుండి మనము చూద్దాం. నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఇది శ్రేష్టమైన మంచి వాగ్దానమును మన ప్రభువారు ఈ నెలంతటిలో ఈ వాగ్దానము మన అందరి కొరకు నెరవేర్చును గాక. ఈ వాగ్దానమును దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి ఇస్తూ ఉన్నారు. ఇదే వాగ్దానమును ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని మించున్నారో అటు బిడ్డలందరికీ ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈరోజు నీవు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, లేకపోతే మీరు చేస్తున్నటువంటి వ్యాపారం కావచ్చు, మీరు చేస్తున్నటువంటి చేతి పనులు కావచ్చు, ఈరోజు ప్రభువారు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, వాటన్నిటిని బట్టి నేను నిన్ను ఆశీర్వదించును. ఒకవేళ ఇంతవరకు నీ ఉద్యోగంలో వచ్చినటువంటి సంపదలు కానివ్వండి, నీ వ్యాపారంలో వచ్చినటువంటి సంపదలు కానివ్వండి, నీ చేతి పనుల ద్వారా వచ్చినటువంటి సంపదలు కానివ్వండి చాలా మట్టుకు వ్యర్థమైపోయిందేమో, అది అనవసరంగా ఖర్చు అయిపోయిందేమో, కొన్నిసార్లు మనము అనాలోచనగా దానిని ఖర్చు పెట్టేసేమేమో. ఈరోజు ప్రభువారు మనకిస్తున్న వాగ్దానం అదేమిటంటే, నీ చేతుల పనులన్నిటిలోనూ నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ, ఏ కష్టాయత్తము ద్వారా నీవు నీ ఇంటి అవసరాలకు డబ్బును సంపాదిస్తున్నావో దానిని ఆయన ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఎలా ఆశీర్వదిస్తాడంటే, నెలంతటికి మీకు సరిపోవునంత సమృద్ధినిస్తాడు. ఒకవేళ గత నెలల్లో గత సంవత్సరాలలో నీ జీతము కానివ్వండి, మీ వ్యాపారంలో వచ్చినటువంటి డబ్బు కానివ్వండి, మీ చేతి పనుల ద్వారా వచ్చినటువంటి ద్రవ్యం కానివ్వండి నెలంతటికి సరిపోయి ఉండేది కాదేమో. అయితే ఈరోజు మీ కష్టాజితమును ఆశీర్వదించమని దేవునిని కోరుకోగలిగితే నెలంతటిలో మీరు సమృద్ధిగా జీవించడం మాత్రమే కాక, సమృద్ధిని అనుభవించడం మాత్రమే కాక, మరుసటి నెలకు నీ కష్టాజితము కొంత మిగిలినట్లుగా నిన్ను ఆశీర్వదించాలని ప్రభువారు కోరుకుంటూ ఉన్నారు. అలాగూ నీవు ఆశీర్వదించబడాలంటే ప్రభువుని నీ హృదయంలోనికి ఆహ్వానించాలి, ప్రభువును మీ ఇంటిలోనికి ఆహ్వానించాలి. అప్పుడు జ్ఞానము కలిగి మీ చేతుల కష్టాజితమును, మీ చేతుల ద్వారా సంపాదించినటువంటి ద్రవ్యమును ఎలా వాడాలో మీరు తెలుసుకుంటారు. ప్రభు మీకు చక్కటి ఆలోచనిచ్చి మీ ద్రవ్యమును ఎక్కడ వాడాలి, వేటికి వాడాలి, ఎందుకు వాడాలి అనేటువంటి చక్కటి ఆలోచనించడం ద్వారా, అలాగూ మీ అవసరతలను తీర్చబడ్డం మాత్రమే కాకుండా మీ చేతి పనుల ద్వారా వచ్చినటువంటి ఆ ద్రవ్యమును మరుసటి నెల కొరకు దేవుడు దాచి ఉంచుతాడు. చాలామంది నెల ఆఖరు వచ్చేప్పటికీ ఆ ద్రవ్యము కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, ఎవరైనా సహాయం చేస్తారేమో, ఎవరైనా ఇస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈరోజు ప్రభు వాగ్దానాన్ని నువ్వు నమ్మగలిగినట్లయితే, ఈరోజు ఈ వాగ్దానము ప్రభు నా కొరకే ఇస్తున్నారని అంగీకరించగలిగినట్లయితే, నీవు నెలాఖరు వచ్చేప్పటికీ ఇతరుల యొక్క సహాయం కోరని అవసరం లేదు, ఇతరుల చేతి వైపుకు నువ్వు ఎదురు చూడని అవసరం లేదు, నీవే ఇతరులకు పెట్టునంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాగ్దానము ఈ నెలంతటిలో, ఈ దినమంతటిలో ప్రభు మన కొరకు, మన కుటుంబాల కొరకు ఆశీర్వదించునుగాక. ప్రేమానమ్మకమైన యేసుక్రీస్తు ప్రభా,
మీరు ఇచ్చిన అతి శ్రేష్టమైన వాగ్దానం అందరి పక్షంగా నెరవేర్చి పెట్టండి. మేము సమృద్ధిని అనుభవించడం మాత్రమే కాకుండా మరుసటి నెల కొరకు అది మిగిలి ఉండినట్లుగా మీరు బహుగా మా చేతుల పనులన్నిటినీ మా చేతుల కష్టాయుతమును ఆశీర్వదించండి. క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నావు తండ్రి, ఆమేన్.